हाय स्टूडेंट्स ఈరోజు నా డాటర్ సాన్విస్ ఫస్ట్ బర్త్డే సో అందుకే మీకు ఒకసారి చూపిద్దాం తీసుకొచ్చాను యాక్చువల్లీ రూమ్ చాలా వేడిగా ఉంటుంది అందుకే తనని ఎక్కువసేపు ఉంచడం కూడా కుదరదు సో వీడియో స్టార్ట్ చేసే ముందు తనని బయట పెట్టేసి వస్తాను బేసిక్గా విషయం ఏంటి అంటే ఈరోజు నా డాటర్ బర్త్డే కాబట్టి ఇన్స్టిట్యూట్ ఇంత సక్సెస్ అయ్యింది సో అందుకని ఏదైనా ఒక ఆర్ఫనేజ్కి ఒక 1 లాక్ రూపీస్ దాకా డొనేట్ చేద్దాం ఈరోజు ఏదో చెక్ రూపంలో కానీ లేదా ఒకవేళ మిస్యూజ్ అవుతుంది అనుకుంటే ఇన్స్టిట్యూట్ తరఫున ఏదైనా గ్రాసరీస్ ఇట్లా ఆర్ఫనేజ్గా కావాల్సిన ఏదైనా కొనిద్దామని అనుకున్నాను కానీ సో కరెంట్లీ కరోనా క్రైసిస్ వల్ల అసలు జెన్యున్ ఆర్ఫనేజ్ ఏంటి అని పర్సనల్ విజిట్ చేసి ఎంక్వైరీ చేసే సిచ్యువేషన్ కూడా లేదు ఎందుకంటే మా ఇంట్లోనే ఒక ఇన్ఫాంట్ ఉంది నేను కూడా ఒక ఆస్తమా పేషెంట్ యాక్చువల్గా సో మా ఇంట్లోనే ఇద్దరు సివియర్గా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఒకవేళ కరోనా ఎఫెక్ట్ అవుతే సో అందుకే బయటికి వెళ్ళడానికి కూడా అంత ధైర్యం చేయలేకపోతున్నాను నేను సో ఈ 1 లాక్ రూపీస్ ఫండ్ ఏదైతే నేను ఈరోజు డొనేట్ చేయాలనుకున్నానో సో ఆ ఫండ్ని ఇన్స్టిట్యూట్ సక్సెస్కి ఇంతగా హెల్ప్ చేసిన స్టూడెంట్స్కి ఏదైనా చేద్దాం అనిపించింది సో అందుకే ఎవ్రీ ఇయర్ ఈ పర్టికులర్ డే నా డాటర్ బర్త్డేకి ఒక 1 లాక్ రూపీస్ ఒక సపరేట్ ఫండ్ తయారు చేద్దామని అనుకుంటున్నాను సో ఇది విజయ్ అకాడమీలో జాయిన్ అయిన యాక్చువల్గా ఇది ఫస్ట్ లైఫ్ టైం స్టూడెంట్స్కి పెడదాం అనుకున్నాను కానీ డబ్బులు లేక లైఫ్ టైం జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా సో ఇండైరెక్ట్గా ఏదో ఒక విధంగా నాకు స్టూడెంట్ అయిన వాళ్ళందరికీ హెల్ప్ చేద్దామని అనిపించింది సో ఈ సో ఓవరాల్గా మీరు విజయ్ అకాడమీ స్టూడెంట్ అయి ఉంటే ఈ ఫండ్ ఏదైనా మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అంటే హెల్త్ ఎమర్జెన్సీ మీకు కానీ మీ పేరెంట్స్కి కానీ సడన్గా ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ అంటే ప్రతి ట్రీట్మెంట్ కొన్ని ట్రీట్మెంట్స్కి మన దగ్గర టైం ఉంటుంది కొన్ని ట్రీట్మెంట్స్కి మన దగ్గర టైం ఉండదు సో రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు హార్ట్ అటాక్ కావచ్చు సో అందరికీ ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్లు ఇట్లాంటివి ఉండవు నేనే ఒక ఎగ్జాంపుల్ దానికి నేను బీటెక్ 4th ఇయర్ చదువుతున్నప్పుడు మా ఫాదర్కి హెపటైటిస్ సి ప్రాబ్లం వచ్చి లివర్ చాలా ఎఫెక్ట్ అయ్యి ఇంకా ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వచ్చింది ప్రొద్దుటూరు టు కర్నూలు వచ్చేసరికే యాక్చువల్గా ఒక మేల్ బాడీకి హిమోగ్లోబిన్ అరౌండ్ 13 to 14 ఉండాలంటే మా డాడీకి అరౌండ్ 3కి పడిపోయింది ఫుల్ బ్లడ్ లాస్ అవ్వడం వల్ల సో ఒక 2 డేస్ ఐసీయూలో ఉంచారు అసలు ఏ వార్త వినాల్సి వస్తుందో అనే సిచ్యువేషన్ ఉండింది 2 డేస్కే 2 లాక్స్ ఖర్చు అయింది కర్నూలులో గౌరీ గోపాల్ అని ఒక హాస్పిటల్ ఉండేది ఈవెన్ హైదరాబాద్కి వచ్చేంత టైం కూడా లేకుండే మా దగ్గర సో ఆ సిచ్యువేషన్ నేను చూశాను మాకు ఆరోగ్యశ్రీ లేదు అప్పటికి ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు మా డాడీ ఏజ్కి హెల్త్ ఇన్సూరెన్స్ పే చేయాలన్నా చాలా ఖర్చు అవుతుంది సంవత్సరానికి ఒక 30-40 వేలు అడుగుతారు సీనియర్స్కి అయితే ఇప్పుడు కరెంట్లీ ఆ సిచ్యువేషన్ నేను చూశాను కాబట్టి నేను ప్రస్తుతానికి హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నాను ఇప్పుడు నాకు నా వైఫ్కి డాటర్కి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలంటే సంవత్సరానికి ఒక 15 వేలు అవుతుంది ఒక 5 to 6 లాక్స్ కవరేజ్కి సో ఇంత కాస్ట్లీ అనమాట బేసిక్గా ఇది గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం లేదు మీరు అడగచ్చు మీ వైఫ్కి గవర్నమెంట్ జాబ్ ఉంది కదా అని సో ఇక్కడే ఒక చిన్న పాయింట్ ఈవెన్ HNWC ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ విషయం ఇది మీకు ఈ హెల్త్ కార్డు ఉంటుంది కదా గవర్నమెంట్ది సో ఇది HNWS వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు ఫ్యూచర్ గురించి నాకు తెలియదు కానీ ఇంతవరకు అయితే ఇవ్వలేదు సో ప్రస్తుతానికి వీళ్ళకి హెల్త్కి సంబంధించిన బెనిఫిట్స్ ఏమీ లేవు ఈవెన్ నా వైఫ్ మెటర్నిటీ బిల్ కూడా ఫెర్నాండెస్ హాస్పిటల్లో జాయిన్ చేశాము అరౌండ్ 1.2 లాక్స్ ఎంత అయింది బిల్లు సో మొత్తం మేమే పర్సనల్గా పే చేశాము ఈవెన్ ఏదో అప్లై చేశాం కానీ మ్యాక్సిమం వస్తే ఒక 30% వస్తే రావచ్చు అని చెప్పారు వాళ్ళు అంతే సో ఇది బేసిక్గా HNWSలో ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే ఫ్యూచర్లో రావచ్చు రాదు అని నేను చెప్పలేను కానీ సో ప్రస్తుతానికైతే హెల్త్ పరంగా చిన్న చిన్న వాటికి మన సెంట్రల్ గవర్నమెంట్లో ఎట్లయితే ఉంటుందో అట్లయితే ఉండదండి ఈవెన్ స్టేట్ గవర్నమెంట్లో కూడా మనకు సెంట్రల్లో ఉన్నంత బెనిఫిట్స్ అయితే ఉండవు సో నా 4th ఇయర్ అప్పుడు ఇట్లా మా ఫాదర్కి హెపటైటిస్ సి వచ్చి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది ఆ తర్వాత ట్రీట్మెంట్కు ఒక 6-7 లాక్స్ అయిపోయింది ఎవ్రీ వీక్కి ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి అది ఒక 11-12 థౌజండ్ ఉండేది ఇంజెక్షన్ ఒక్కొక్కటి ఆ డ్యామేజ్ అయిన లివర్ని రిపేర్ చేయడానికి లివర్ చుట్టూ ఉన్న ఏమంటారు ఆ ట్యూబ్స్ అన్నీ పగిలిపోవడం వల్ల గ్లూ స్టిచెస్ వేయడం ఇట్లా సో లివర్ బాగా డ్యామేజ్ అయిపోయింది ఇంకో 5 ఇయర్స్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమైనా కావచ్చు అని చాలామంది చెప్పారు సో అది ఎంత అవుతుంది అని ఎంక్వైరీ చేస్తే 40 లక్షలు అవుతుంది అని చెప్పారు
టోటల్ నాకు కానీ మా డాడీ మమ్మీకి అందరికీ కలిపి ఉన్న ఓన్లీ ప్రాపర్టీ ఏంటంటే మా ఊర్లో ఒక ఇల్లు ఉంది, అది అమ్మేసి మా డాడీకి ట్రీట్మెంట్ చేయాలి అనేది మా మైండ్లో ఉన్నది. అప్పటికి అనుకోకుండా ఈ ఐఓసీఎల్ వచ్చింది కదా. అప్పుడు ఐఓసీఎల్లో యాక్చువల్గా హెల్త్ బెనిఫిట్స్ ఎక్సలెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి ఏ మాత్రం తీసిపోదు. మహారత్నలో ఉన్న వన్ ఆఫ్ ది మేజర్ ప్లస్ పాయింట్, ఈవెన్ జాబ్ సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంటో వాళ్ళు నడిపే హెల్త్ స్కీమ్ కూడా అంత ఇంపార్టెంట్. సడన్గా మీ ఫ్యామిలీకి హెల్త్ ఇష్యూ వల్ల 1 కోటి రూపాయలు అవసరమైనా కూడా కంపెనీ భరిస్తుంది 100%. సో నేను ఐఓసీఎల్లో పనిచేసాను కూడా నాకు తెలుసు. ఇదనే కాదు, సడన్గా మీరు ఒకవేళ వర్క్ ప్లేస్లో ఏదైనా వర్క్ యాక్సిడెంట్ అయ్యింది, మీకు ఏదైనా జరిగిందంటే మీ ఫ్యామిలీకి 1 crore వస్తుంది. ఇంకొక బెనిఫిట్ ఏముందంటే, సపోజ్ మీరు చనిపోయే టైంకి మీ పిల్లలకి మీ క్వాలిఫికేషన్ ఉంటే, మీరు వర్క్ ప్లేస్లో చనిపోతే మీ జాబ్, అదే గ్రేడియా ఆఫీసర్ లెవెల్ ఇనీషియల్గా ఉంటుంది కదా, ఆ జాబ్ మీ పిల్లలకి ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో అట్లాంటి క్లాస్ కూడా ఉందన్నమాట. సో ఇట్లాంటి బెనిఫిట్స్ యాక్చువల్గా చాలా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్లో. సో యాక్చువల్గా నేను ఐఓసీఎల్ మానేసేటప్పుడు మా ఇంట్లో పెద్ద గొడవ అవడానికి కారణం కూడా ఇదే. మా డాడీ సడన్గా లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమవుతే ఉన్న ఒక్క ఇల్లు అమ్మేయాల్సి వస్తుంది, నువ్వు ఎట్లా మానేస్తావు జాబ్ అనేది యాక్చువల్గా పెద్ద గొడవ అయింది. బట్ స్టిల్ ఇక నచ్చని పని చేయలేకపోయాను అంతే, ఇంక అంతకంటే ఏం చెప్పలేను దానికి. పోతే పోనీ ఆ ఇల్లు అనేసి అనుకున్నాను నేను. సో బేసిక్గా ఇదన్నమాట, ఇది ఎక్కడ చెప్పలేదు నేను ఇంతవరకు. సో అందుకని ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మా ఫాదర్ పేరు మీదే ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకున్నాను. ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు ఇన్స్టిట్యూట్ పేరు ఏంటి అనేది. యాక్చువల్గా విజీ అనేది యాక్చువల్గా మా ఫాదర్ పేరు, విజీ అంటే వి గోపాల్. సో ఇన్స్టిట్యూట్ నిజంగా సక్సెస్ అయిన తర్వాత ఎస్ ఇది మా డాడీ ఇన్స్టిట్యూట్ అని చెప్తా. ఈవెన్ మా డాడీకి కూడా చెప్పలేదు ఇది నీ పేరు మీద పెట్టానని. మా డాడీ అడిగినప్పుడు సివిల్ ఇంజనీర్ విశ్వేశ్వరయ్య అని ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నారులే, విశ్వేశ్వరయ్య గేట్ అకాడమీని పెట్టానని చెప్పాను మా ఫాదర్కి. సో అట్లా, సో ఎనీవే డివియేట్ అయిపోతున్నా టాపిక్. సో బేసిక్గా అట్లాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మన స్టూడెంట్స్లో కూడా ఎవరికైనా ఒక హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే వాళ్ళకు ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇందులో కూడా స్టూడెంట్స్లో ఒక మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న స్టూడెంట్స్గా డొనేట్ చేద్దామని నాకు అనిపించింది. సో ఇందుకు ఈ ఫండ్ ఏదైతే నేను క్రియేట్ చేస్తున్నానో ఈ ఫండ్కి మినిమం 500 రూపీస్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళే, అంటే ఆ ఫండ్ కూడా మళ్ళీ మీ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్కే వెళ్తుంది, విజీ అకాడమీ ఫ్యామిలీలో ఉన్న వన్ ఆఫ్ యువర్ స్టూడెంట్కి మీరు డొనేషన్ ఇస్తున్నట్టే అనుకోండి. సో ఇప్పుడు మన దగ్గర దాదాపు ఒక 500 స్టూడెంట్స్ ఈజీగా ఉంటారు. సో అందులో ఒక 100 స్టూడెంట్స్ పే చేసినా కూడా ఇంకో 50,000 వస్తుంది, నేను ఒక 1 lakh ఇస్తున్నాను. సో ఈ 1.5 lakhs ఏదైనా ఒక ఇంట్లో హెల్త్ ఎమర్జెన్సీ, అంటే ప్రతి ట్రీట్మెంట్కి మనం డబ్బులు ఇస్తే ఒక వారం కూడా నిలబడదు అమౌంట్. సో నిజంగా జెన్యున్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫండ్ ఉండదు. సో అందుకని ఒక హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఆ ఫండ్ యూటిలైజ్ చేసి ఏ స్టూడెంట్కి ఏ సిచ్యువేషన్లో ఈ ఫండ్ని యూజ్ చేశామనేది ఇందులో ఉన్న ప్రతి ఈ స్కీమ్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి డెఫినెట్గా ఇన్ఫామ్ చేస్తాము. సో ఇదండి బేసిక్గా ఈరోజు వీడియో చేయడానికి కారణము. ఇది కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఏదైనా ఇంకా ఇన్స్టిట్యూట్ ఊహించినంత సక్సెస్ అవుతే, సో ప్రస్తుతానికి మనకున్న టర్న్ ఓవర్ ప్రాఫిట్కి ఓ 30-40% అయినా డొనేట్ చేద్దామని ఈ సంవత్సరం ఒక 2 lakhs పైనే డొనేట్ చేశాను. ఈజీగా అరౌండ్ 2.5 lakhs డొనేట్ చేసి ఉంటాను. మన కరోనాకు 1 lakh చేశాను, ఇప్పుడు ఒక 1 lakh. ఇక ఓవరాల్ స్టూడెంట్స్ అడిగినప్పుడు చాలా చాలా ఆర్ఫనేజెస్కి ఇలాంటి వాటికి 50,000 ఈజీగా చేసేసి ఉంటాను. ఈవెన్ 2019లో కూడా లాస్ట్ ఇయర్ మన ఇన్స్టిట్యూట్ అప్పటికి బ్రేక్ ఈవెన్ కూడా కానప్పుడు కేరళ ఫ్లడ్స్ వచ్చాయి కదా, సో అప్పుడు కూడా డొనేట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను స్టూడెంట్స్కి ఒకటే చెప్పాను, మీరు ఎంత అమౌంట్ అయితే కేరళ ఫండ్కి డొనేట్ చేశారో అది ఇండైరెక్ట్గా విజీ అకాడమీకి ఫీ పే చేసినట్టే అని చెప్పాను. అంటే మీరు లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్నారు విజీ అకాడమీలో, మీరు కేరళ ఫ్లడ్కి డైరెక్ట్గా 12,000 ఇచ్చేసి ఆ రిసిప్ట్ నాకు పెట్టేసేయండి, మీకు ఫ్రీగా లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ ఇస్తాను, లేదా 5,000 డొనేట్ చేయాలనుకుంటే 5,000 చేసేయండి, మీకు ఫ్రీగా సబ్స్క్రిప్షన్ ఇచ్చేస్తాను, ఇలా కూడా ఒక ఆఫర్. సో ఇలా నాకు వీలైనంత వరకు నేను రెస్పాన్సిబుల్గా వీలైనంత సొసైటీకి చేస్తూనే ఉంటాను. ఇది కాకుండా నెక్స్ట్ ఇయర్ ఇంకా సక్సెస్ అవుతే ఇంకా ఎక్కువ సోషల్ యాక్టివిటీస్, ఏదైనా స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వడం కానీ ఇట్లా ఇంకా ఏమైనా సోషల్ యాక్టివిటీస్ ఇవ్వడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. సో ఇదండి బేసిక్గా వీడియో చేయడం. సో పర్టికులర్ ఈరోజు చేయడానికి కారణం ఏంటి అంటే, తన నా డాటర్ బర్త్డే కూడా ఏదైనా ఒకప్పుడు మా ఫాదర్ పేరు మీద ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఎలా పెట్టానో అట్లా నా డాటర్ పేరు మీద కూడా ఎవ్రీ ఇయర్ ఒక మంచి పని చేద్దామని అనిపించింది.
సో బేసిక్గా ఈరోజు ఒక ఆర్ఫనేజ్కి ఇద్దాం అనుకున్నాను కానీ అది కుదరలేదు కాబట్టి ఇక ప్రతి ఇయర్ ఇట్లా ఏదన్నా ఒక మంచి పని చేద్దాం ఇంకా అంటే ఇది ఒకటే కాదు ఇంకా వీలైనంత చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను సో ఈ ఇన్స్టిట్యూట్ ఇన్స్పిరేషన్తో కూడా చాలామంది స్టూడెంట్స్ డొనేషన్ చేసి మీరు చేసిన డొనేషన్స్ వల్లే ఇన్స్పైర్ అయ్యి మేము కూడా చాలా డొనేట్ చేస్తున్నాం సార్ అని చాలామంది నాకు స్క్రీన్ షాట్ పెట్టారు వెరీ హ్యాపీ అబౌట్ దట్ సో అదండి మొత్తానికి వీడియో కంటెంట్ సో ఇంకొక విషయం ఏంటంటే ఇది కరెంట్ ఉన్న స్టూడెంట్స్కే కాదండి ఫ్యూచర్లో ఎవరైనా జాయిన్ అయినా కూడా మీరు ఈ ప్లాన్లో జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి ఈ ప్లాన్లో అనుకుంటే ఒక 500 రూపీస్ అమౌంట్ ప్లస్ మీ 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 డీటెయిల్స్ మీ ఫాదర్ డీటెయిల్స్ సంబంధించిన అడ్రస్ ప్రూఫ్స్ నా మెయిల్ విజే అకాడమీ సివిల్ మెయిల్ సో ఈ మెయిల్కి మీ డీటెయిల్స్ మీ పేరెంట్స్ డీటెయిల్స్ అంటే మీరు మీ మమ్మీ డాడీ ముగ్గురులో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఐ మీన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ యూఆర్ ఎలిజిబుల్ సో చెప్తున్నాను కదా ఫండ్ ఉన్నంత వరకే మేమైనా హెల్ప్ చేయగలం సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో ఇది కూడా ఫండ్ ఇంక్రీస్ చేయడానికి కాదు కానీ మినిమం ఒక డొనేట్ చేయాలనే ఫీలింగ్ ఉన్న స్టూడెంట్కే చేద్దామనే ఫీలింగ్తోనే ఈ 500 రూపీస్ పెట్టాను సో అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్